సిరి వెంట ఈతరుగేలా తనమేలా మనులేలా ధాన్యములేలా మతిపోయే సిరి వెంట ఈతరుగేలా అందాలను చూచి మైమరచిపోయి భ్రమలో పడి చెడితివి మోసపోయి అందాలను చూచి మైమరచిపోయి భ్రమలో పడి చెడితివి మోసపోయి అందాల సృష్టిని సృష్టించిన యేసుని అందాల సృష్టిని సృష్టించిన యేసుని అందాలను ఒకసారి చూడబోయి మతిపోయే సిరి వెంట ఈ పరుగేలా సుఖ దుఃఖములకు మనసే కారణము కలిమీలేములకు లేదు ప్రమేయము సుఖ దుఃఖములకు మనసే కారణము కలిమీలేములకు లేదు ప్రమేయము తప్పక తప్పదు రాబోయే మరణము తప్పక తప్పదు రాబోయే మరణము తలచి తెలుసుకో ఇది మంచి తరుణం ధనమేలా మనులేలా ధాన్యములేలా మతిపోయే సిరి వెంట ఈ పరుగేలా భ్రమల ఊబిలో ఊరుకపోనేలా బాజారుకు లొంగి బానిస కానేలా భ్రమల ఊబిలో ఊరుకపోనేలా బాజారుకు లొంగి బానిస కానేలా ప్రభు యేసు శరణం కోరుకోవేలా ప్రభు యేసు శరణం కోరుకోవేలా పరలోక రాజ్యం స్వీకరించవేలా మతిపోయే సిరి వెంట ఈ పరుగేలా దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు.
మమ్మల్ని మీరు అధికముగా ప్రేమించారు. మీ కృప చాలా గొప్పది. మీ ప్రేమను బట్టి వందిస్తుంటున్నాం. వాక్యం ద్వారా మాతో మా ప్రియులతో మాట్లాడండి. ఇంతవరకు మీరు చేసిన ఈ ఘనత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ కూడా మాకు మహిమ రాకూడదు, మాకు ఎక్కడ ఘనత రాకూడదు. మా జీవితాల ద్వారానైనా మీరే మహిమ పొందాలి. మా నిండు హృదయపూర్వక వందనాలు మీకు చెల్లిస్తున్నాం. వాక్యంలో గొప్ప కార్యం జరిగిస్తాను నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎగ్జోడస్ chapter 3 verse 5 చదువుకుందాం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాటలు అనగా, దేవుడైన యెహోవా మోషేతో తెలుపుతున్నటువంటి మాటలు. నీవు దగ్గరకు రావద్దు అన్నాడు. ఏంటండి, ఈ దినము మనము దగ్గరికి వచ్చామని ఆరాధనలో వాక్యం విన్నాం కదా. నువ్వు దగ్గరికి రావద్దు అన్నాడు యేసయ్య. అవునా, ఆయన కఠినుడా? కఠినుడు కాదు, ఆయన కృపగలిగిన దేవుడు. ఆయన ఎందుకు ఆయన దగ్గరికి రావద్దు అన్నాడు అనగా, ఆయన కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. కాళ్ళకు చెప్పులు వేసుకుంటే తప్ప, పాదరక్షలు కదా, జోడు కదా, ఇది వేసుకోకపోతే ముళ్ళు కంపలు రాళ్ళు కుచ్చుకుంటాయి కదా అని దేవునికి తెలియదా? ఎస్, దేవునికి తెలుసు. అయితే జరిగినటువంటి సన్నివేశం ఏంటి అనగా, అక్కడ ఒక మండుచున్న పొద కనపడుతున్నది. ఈ మండుచున్న పొద ఎక్కడ కనపడుతున్నది అనగా, హోరేబు పర్వతము. హోరేబు పర్వతం అంటే అర్థం ఏంటనగా, దేవుని యొక్క స్థలం అది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. ఆ హోరేబు పర్వతానికి మారు పేరు సీనాయి కొండ. ఇది దేవ పర్వతము, హోరేబు కొండ. దేవుణ్ణి చూసినట్టుగా ఎడారి ప్రాంతము పిల్లారా. అయితే ఆ కొండ మీద పరిశుద్ధత ఉంది. అక్కడ ఒక పొద మండుచుంది, కానీ కాలిపోవట్లేదు. ఈ వింత చుట్టానికి ఆయనకి వెళ్ళిపోయాడు. ఏంటండి, పొద కాలిపోతుంది కానీ మండుచుంది కానీ కాలిపోవట్లేదే, ఏంటి అనగా, దేవుడు ఏదో ఒక కార్యము మోషే జీవితంలో జరిగించబోతున్నాడు. ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవాలంటే ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడనగా, అతనికి ఉన్నటువంటి భారము చాలా గొప్పది. అది ఏంటి అనగా, మీరు రండి 2వ అధ్యాయము 11వ వచనం నిర్గమాకాండము. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యద్దకు పోయి వారి భారమును చూశాను. పిల్లారా, మనం చూస్తుంటున్నాం, వారి భారములను చూశాడు. చూచుట అంటే అర్థం ఏంటనగా, భారము వహించుట. చూచుట అంటే అర్థం ఏంటనగా, భారము వహించాడు. ఎప్పుడైతే ఈ గుణము ఎవరికి ఉంది అనగా, దేవునికి ఉంది. మనుషుల పట్ల భారం ఎవరికి ఉంటుంది అనగా, మనుషులకు తక్కువ ఉంటుంది. కానీ దేవుని రూపము ఎవరైతే దాలుస్తారో అట్టి వారికి భారం ఇస్తాడు ప్రభువారు. అందుకే వీరి పరిస్థితి మనం చూసినప్పుడు, హోరేబు కొండ మీద ఆయన మందను మేపుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశం ఏంటి అనగా, అక్కడ పొద కాలుచున్నది కానీ అది ఏమైపోతుందండి, అది కన్జ్యూమ్ కావట్లేదు. మండుచుంది కానీ కాలిపోవట్లేదు. అంటే ఈ లోకంలో మనము మండిపోయేవారమే కానీ కాలిపోయేవారిమి కాదు అనేది. నేను నీకు ఒక బాధ్యత ఇవ్వబోతున్నాను, నేను యొక్క నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబోతున్నాను. అయితే నువ్వు కాలుతున్నట్టు కనపడతావు కానీ నువ్వు మాత్రం పూర్తిగా అయిపోవు. ఎందుకనగా, నీలో సజీవం ఉంది, నీలో జీవం ఉంది. ఈ అగ్ని ఒక్కరోజుది కాదు, జీవితకాలం అంతా. భూలోకానికి యేసు ప్రభు వారు వచ్చేంత వరకు దేవుడు మానవుని జీవితంలో రోషమో పౌరుషమో దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో అది ఒక్కరోజు 2 రోజులది కాదు, అది శాశ్వత కాలం వరకు ఉండేది. అందుకే ఉద్రేకము వేరు ఉజ్జీవము వేరు. ఉద్రేకం అనేది కొన్నాళ్ళు ఉంటుంది, ఉజ్జీవం అనేది శాశ్వత కాలం ఉంటుంది. మోషేను దేవుడు ఎందుకు వద్దన్నాడు అనగా, అతని జీవితంలో అతడు కోపిష్టి, కోపములు చేయరాని పనులు చేశాడు. ఆయన చేసి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజల జీవితాన్ని చూస్తున్నాడు. 40 సంవత్సరాలు రాజరికములో జీవించాడు అనగా, రాజుల గృహంలో, ప్యాలెస్లో ఉన్నాడు, అంతఃపురములో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నిన్ను చూసినప్పుడు మోషే నీ చేతులకు
నీ కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టమన్నాడు. చెప్పులు దేనికి సాదృశ్యం అనగా, ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ పరిస్థితిని బట్టి అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. నీవు నా దగ్గరికి రావాలి అంటే నువ్వు చెప్పులు విడిచాలి అని చెప్పాడు. కానీ అపొస్తలుడు పౌలు ఏం చెప్పాడు, పౌలు సంఘానికి ఏం చెప్పాడు అది చదువుకుందాం ఒకసారి. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ chapter 6 verse 15 చదువుకుందాం. పాదములకు సమాధాన సువార్తలనైనా సిద్ధ మనసు అను జోడు తొడుక్కొని నిలబడండి. చూడండి, అక్కడ చెప్పులు ఇవ్వమన్నాడు, ఇక్కడ చెప్పులు తొడుక్కోమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అందరం దేవుని మందిరానికి వస్తున్నాము గనక, మనం తిరిగి వస్తాం కనుక దుర్వాసన రాకుండా ఉండటానికి చెప్పులు బయట ఇచ్చి వస్తాం, మంచిదే. ఎక్కడైనా కానీ దైవజనుడు కానీ విశ్వాసులు కానీ ఏ దేవాలయంలో కూడా చెప్పులు వేసుకొని పోరు ఎవరు కూడా. హల్లెలూయా. చెప్పులు వేసుకొని పోరు. ఎందుకనగా నెంబర్ వన్ కారణం ఏంటనగా, ఆ చెప్పులు తిరుగుతుంటాం కనుక ఎక్కడైనా గందికి వస్తే ఆ వేదిక మీద కూర్చోకూడదు, పక్కవారికి దుర్వాసన రాకూడదు అనేది. చెప్పులు ఎందుకు వేసుకుంటాం అనగా, మన పాదాలకు సురక్షితం ఉండటానికి చెప్పులు వేసుకుంటాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇలాగనే చెబుతున్నప్పుడు ఒక ఆయన చెప్పులు లేకుండా తిరిగేది ఆయనకు చాలా ఇష్టం. చెప్పులు లేకుండా అంతలకే తిరుగుతుండే మంచివాడు, చదువుకున్నాడు, డబ్బు కలిగిన వాడే, తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్నప్పుడు ఏం జరిగింది పిల్లారా, అక్కడ బయట అక్కడ ఆ మందిరం దగ్గర ఒక బోర్డు వేయబడిందంట. అక్కడ ఏముందనగా, ఈ దేవాలయానికి రావాలంటే నువ్వు చెప్పులు విడిచి రండి అని రాశారు. అక్కడ చెప్పులు విడిచి రమ్మంటలకే ఈయనకు చాలా భక్తి పాపం. ఈయనకు ముందు కాళ్ళకు చెప్పులు లేవు. ఈయన బజారుకి వెళ్ళి చెప్పులు కొనుక్కొని, కొత్త చెప్పులు కొనుక్కొని అక్కడ విడిచిపెట్టి వచ్చాడు ఈయన భక్తుడు. ప్రేమనే దేవుని బిడ్డారా, చెప్పుల యొక్క విలువ చాలా గొప్పది. దేవుని బిడ్డారా, చెప్పులను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మోషే కూర్చున్నటువంటి ఆ గొప్పతనం ఏంటి అనగా, అంతకంటే ముందే ఇస్రాయేలు తన పిల్లలందరినీ ఆశీర్వదించాడు. అనగా ఇస్రాయేలు, అనగా యాకోబు, అనగా ఆయన చనిపోకముందు ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిచాడు, 12 మందిని పిలిచాడు. పిలిచి వారిని ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు. అదే మాటలు దావీదునటువంటి మోషే కూడా వారిని మరల పిలిచి వారిని ఆశీర్వదిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము చదువుకుందాం. రెండు ఒక మాట, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనం, 33:25 చదువుకుందాం. ఎస్, ఆశేరును గురించి రాస్తున్న మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశేరు ఎవరనగా, లేయా యొక్క దాసి, జిల్ఫా యొక్క కుమారుడు. ఇతడు ఇస్రాయేల్కు 8వ కుమారుడు, ముఖ్యులలో 12వ వాడు. ఈ వ్యక్తిని గురించి మాట్లాడుచున్నప్పుడు ఆశీర్వాదము, దేవుని యొక్క పిల్లల యొక్క జీవితము ఎలాంటిది అనగా మనం చూస్తుంటున్నాము. దాస్య జిల్ఫా యొక్క కుమారుని దేవుడు ఆశీర్వదించి ఆయన గురించి మాట్లాడుచు చూడండి. 25వ వచనం చదువుకుందాం. నీ కమ్ములు ఇనుపవని ఇత్తడివే అని ఉండును. పిల్లారా, నీవు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగును. ఎవరికి చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నానుగా, మోషే ఎవరికి చెప్పాడు, ఆషేరుకు చెప్పాడు. ఆషేరుకు ఏం చెప్పాడు, నీ కమ్ములు అనగా పాదరక్షలు అని అర్థం. ఏంటండి కమ్ములు అంటే అర్థం ఏంటండి, పాదరక్షలు. అందరు చెప్పండి పాదరక్షలు. పాదరక్షలు ఏంటండి అంటే ఏంటి, చెప్పులే, జూతా, క్యాబై, శాండల్స్, వీటినే. అప్పుడప్పుడు మేము ఆర్మీలో ఒక ఏమండి సామెత ఇంటూ ఉండేవారు. అరే భాయ్, సర్దారులు సిక్కులు వాళ్ళు అంటుంటారు, సర్దార్కి ఆ కపడ ఓ దోరుపైకే క్యూ నా హో ఉసుకు సిరపర రక్త హాయ్. సర్దార్కి కపడ ఓ దోరుపైకే క్యూ నా హో ఉసుకు సిరపర రక్త హాయ్, లేకిన్ పైర్కు పై జో జూతా హే ఉసుకు భార రక్త అన్నాడు. 1000 రూపాయల జూతైన కానీ చెప్పులను బయట పెడతాడు. పేదవాడైనటువంటి ఆ సర్దార్లు వారి యొక్క ఒక చేతిగుడ్డ లాంటిది వారు పైన కట్టుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది 1000 రూపాయలైనా, 2000 అయినా, 10,000 రూపాయలైనా, 50,000 రూపాయలైనా జూతైన కానీ బూట్లైనా కానీ ఎక్కడ విడిచిపెడతారండి వాటిను, బయట విడిచిపెడతారు. మొదటి రోజు చూపటానికి అందరు తెచ్చిపెడతారు, ఆ తర్వాత ఎక్కడ పెడతారండి. అందుకే దేవుడు అంటున్నాడు తన బిడ్డలను జిల్ఫా అంటే ఎవరనగా, దాస్య కుమారుడు. ఈ దాస్య కుమారుని ఆశీర్ను దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు. ఆశీర్వదించి నువ్వు వేసుకునే 2 కాళ్ళ చెప్పులు ఎటువంటిదంటే, నెంబర్ వన్ ఏంటిదంటే చూడండి, ఇనుపది. ఒక కాలు ఏంటిదండి, ఇనుము. ఎవరిని చూశారు ఇనుము కాళ్ళు, ఇనుము చెప్పులు వేసుకున్న ఎవరిని చూశారా. దేవుడు అంటాడు ఎందుకు ఈ మాట రాసిడంటే, ఏ యొక్క వర్క్ చేయాలన్నా, ఏ పని జరగాలన్నా కానీ ఇనుముతోనే తయారు చేస్తారు. ఏమండి ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి, ఇదంతా ఇనుమే.
ఇదంతా ఇనుమే. ఇనుము ఇరగనేమి మారు మమ్మారు, ఇనుము ఇరగనేమి మారు మమ్మారు, కాచేతుకు వేయు కమ్మరీడు. ఇనుముకున్నటువంటి గుణం ఏంటనగా ఎన్ని పర్యాయములు దాన్ని కాలిస్తే మరి ఎలా బెండుగా చేయగలమో అలా చేయగలమంట. ఇనుము ఇరగనేమి మారు మమ్మారు, కాచేతుకు వేయు కమ్మరీడు. మనసు ఇరగనేమి మరి అంత సులభమా? మనసు కనుక ఇరిగిపోతే ఇది ఇనుములాగా మరలా అతికించేది కాదట ప్రిలారా. అందువలన ఈ ఆశీర్వదిస్తున్నటువంటి ఒక కాలు చెప్పేటువంటిది అనగా ఇనుము అంట. అంటే దేవుని బిడ్డల యొక్క కాలు ఒక చెప్పు ఏంటనగా ఇనుము. అంటే ఏంటి ఇనుము అనగా అపొస్తలుడైన పౌలు సలిగాపుకుంటున్నాడు. సలిగాపుకుంటున్నప్పుడు ఆ కర్రలలో ఒక పాము తాసుపాము పైకి వచ్చేసింది. రాగానే అపొస్తలు పౌలు కరిచేసింది. కరవటానికి ఏమైపోయిందనగా వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఇంక జావలేదు అతనికి, ఇతని నోట్ల నుంచి ఇంకా జొల్లు రాలేదు, ఇతడు మూర్ఛ కాలేదు, ఇంక ఇతడు కింద పడిపోలేదని అందరూ చూస్తున్నారు. కానీ అపొస్తలు పౌలుకి ఏం కాలే. దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క బిడ్డ ఎక్కడైతే అడుగు పెడతాడో, ఆమెన్, ఎక్కడైతే అడుగు పెడతాడో అది ఏమైనా కానీ జీవితంలో ఇనుముకు ఉన్నటువంటి బరువు ఏంటనగా అది దంచేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది. అనగా పాపాన్ని ముక్కలు ముక్కలు చేసే కాలి చెప్పు ఒకటై ఉండాలి. హల్లెలూయా. మన కాలి చెప్పు ఎటువంటిదంటే పాపాన్ని దంచివేసి, పాపాన్ని నల్లగొట్టి పొడి చేసి చూర్ణం చేసి దూరంగా పారేసేది ఒక చెప్పు. ప్రైజ్ ది లార్డ్. మోషే జీవితంలో జరుగుతున్నటువంటి కార్యం ఏంటనగా విశ్వాసుల జీవితము, పాస్టర్ గారి యొక్క జీవితము ఎటువంటిదనగా ఒక కాలి చెప్పు ఎటువంటిదనగా పాపాన్ని నలిపేది. రెండవ చెప్పు ఏంటి ఇక్కడ చదవండి ఆశ్చర్యం గురించి. ఇత్తడివై ఉన్నది. ఇతన్ని చూశారు మీరు, ఎక్కడ చూశారు ఇతరు? మీరు బంగారాన్ని చూశారు. ఎందుకు ఎంత దూరం బంగారం చూసి చెవులకు ఉన్నాయి, ముక్కులకు ఉన్నాయి, ఇంకా మెల్లం ఉన్నాయి, వడ్డానం ఉంది, చేతులకు ఉంగరాలు ఉన్నాయి, బ్రాస్లెట్ ఉన్నాయి, బంగారం చూశారు. ఇది కొంచెం తక్కువ చూస్తారు. కానీ ఇక్కడ చూసినటువంటి ఈ రెండవ వస్తువు ఎక్కడ ఉంటుంది అనగా దేవాలయాలలో ఉంటుంది. దేవాలయాల్లో, దేవుని మందిరాలలో ఏ పాత్రను పట్టుకున్నా కానీ దాన్ని దేంతో తయారు చేస్తారు తెలుసా? దేంతో తయారు చేస్తారండి? ఇత్తడితో తయారు చేస్తారు, బ్రాంజ్తో తయారు చేస్తారు. దేవుని యొక్క బిడ్డల యొక్క కార్యము మొదటి చెప్పు ఎలాంటిది అనగా ఏమండి, పాపాన్ని నల్లగొట్టేది. రెండవది ఏంటనగా ఈ పాదము దేవుని ఆలయములు ఉండేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు చెప్పుకోవాలి ఈ రెండు కాళ్ళ కుడి ఎడమ కాళ్ళకు, ఓ నా ప్రియ ఎడమ కాల, నీ కాలు ఎటువంటిది తెలుసా? ఇత్తడి. నీది ఎటువంటిది అనగా దేవాలయములు ఉండాలి, ఇది బురదలో పూసుకోవటానికి పక్కకు పోకూడదు. హల్లెలూయా. ఇంకొక కాలు ఏంటిది? ఇనుము. ఏమండి ఈ ఇనుము ఐరన్ ఏం చేస్తుందిగా, దంచేసి చూర్ణం చేస్తుంది పాపాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ కాళ్ళు చూడండి, చెప్పులు లేకపోయినా కానీ అన్న మీ కాళ్ళు ఉన్నాయా? చేత అలా చూసుకోండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన కాళ్ళకి ఎటువంటిది అనగా, ఓ మోషే నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, నువ్వు లీడర్గా కాబోతున్నావు, నువ్వు అధ్యక్షునిగా కాబోతున్నావు, అందుకే నీ పాదములకు ఉన్నటువంటి ఆ పాత చెప్పులు విడిచిపెట్టమన్నాడు. అనగా కోపం అనే చెప్పులు. హల్లెలూయా. కోపములో కోపమున్నవాడు దేవుని నీతిని నెరవేర్చలేడు. ఒక్కొక్కడు ముక్కోపి, మోషే కూడా ముక్కోపే, చాలా కోపం. ఎక్కువ కోపం వచ్చేసింది ఒక నెబ్రిని పట్టుకున్నాడు, వాడు చంపేశాడు, ఇసుకలో పెట్టాడు, తెలియని రతుకు దొరుకుతున్నాడు. పాపం మాకు అది ఎవరికి తెలియదు అనుకున్నాం. బైబిల్ రాయబడింది, ఓ జాగ్రత్త మోషే, నీ పాత జీవితము నుడిచిపెట్టాలి, నీ స్నేహితులను తిట్టేది విడిచిపెట్టాలి, నీ పొరుగువారిని తిట్టేది విడిచిపెట్టాలి, నీ సహోదరిని తిడితే నువ్వు కొన్ని కూలి చేసినట్టే అన్నాడు ప్రభువారు. దేవుని బిడ్డలారు, ఎవరి బలహీనతలు బయట పెట్టడానికి మనకెవరు కూడా అర్హత లేదు. మన జీవితం మీద మనం చూసుకుంటే అంతే సార్. ప్రయోజనాడు. తప్పున్నవాడు తమ తప్పులు ఎరగడయా, తప్పు ఉన్నవాడు తమ తప్పులు ఎరగడయా. చూసావా, తప్పులున్నాడు వాని తప్పులు గురి తెచ్చుకోడు. అందుకే యేసుప్రభు అంటాడు, రే కుమారా, ఇతరుల కండ్లలో ఉన్నటువంటి నలుసుని ఎత్తి పెడతావు నీవు, ఇతరుల కండ్లలో ఉన్నటువంటి నలుసును నువ్వు చూస్తున్నావు, కానీ నీ కంట్లో దూలం ఉంది, మర్చిపోయావా? ఏముందంటే కంట్లో దూలం ఉంది, నీ కంట్లో దూలం పెట్టుకొని అందరిని నువ్వేమో మరి ఎత్తేస్తున్నావే అంటాడు. ఎవరు ఎవరున్నారమ్మా? ఎస్ఏ అన్నాడు, నీతో నాతో మనతో అన్నాడు. కనుక మన తప్పులు మనం దాచిపెట్టుకుంటే, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించయా, నేను ఘోర పాపిని చేరివేడుచుంటిని క్షమించుమో,
చేరి వేడుచుంటిని రక్షించుమో, నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని క్షమించుమో, చేరి వేడుచుంటిని రక్షించుమో. ప్రైదలాడు తండ్రి నా పాపములు క్షమించేయి అన్నప్పుడు ఆ కనికరము గల దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు మోషే అనేక పర్యాలు దేవునితో అన్నాడు, ప్రభువా ఇంత గొప్ప పని నేను చేయలేనన్నప్పుడు, లేదు నేను నిన్ను వాడుకుంటాను. ఎందుకో తెలుసా, మీ అన్న అహరోను ఉన్నాడు, ఆయన నేను నోటికి బోరగా ఉంటాడు, మీ అక్క మిర్యాము ఉంది, ఆమె చాలా బాగా పాటలు పడుతుంది. హల్లెలూయా. అమ్రాను యాకోబెదులకు పుట్టినటువంటి ముగ్గురు పిల్లలు, ప్రయత్నలాడు అమ్రాను యాకోబెదుకు పుట్టినటువంటి ముగ్గురు పిల్లలు కూడా ప్రవక్తలేనండి. అహరోను ప్రవక్త, మిర్యాము ప్రవక్తి, మోషే ప్రవక్త. మోషకున్నటువంటి శక్తి ఏంటనగా 40 సంవత్సరాలు సమాజ సేవ చదివాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు చదివాడు. ఎన్ని సంవత్సరాలు చదివాడండి? ఆయనకు అన్ని సబ్జెక్టులు వస్తాయండి, అన్ని సబ్జెక్టుల గురించి తెలుసు ఆయనకు. ఇప్పుడు మన డాక్టర్లు ఉన్నారనుకోండి, గుండె జబ్బు అయినా గుండెని గురించి తెలుసు చెప్తాడు. ఒకవేళ గుండు జబ్బు అయినా కాలు నొప్పి లేస్తుందని డాక్టర్ దగ్గరికి పోతే, అయ్యా నేను గుండె జబ్బు, గుండె మనిషిని నేను, కాలుకి చూస్తే ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి పోంటాడు, అంతేనా? అంతేనండి. అంతే, చర్మపు వ్యాధి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేదో వేదనగా ఉందంటే ఈ చర్మపు వ్యాధి స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారు వారి దగ్గరికి పోమంటాడు. కానీ మోషే ఎటువంటి వాడు అనగా, ఆ సకల విద్య ప్రవీణుడు, ఎప్పుడైతే అతను కోపంగా ఉన్నాడో కోపాన్ని తీసేసుకున్నాడు. ఏసయ్య మాట్లాడటానికే చెప్పులు ఇడవమని కావబెట్టాడు. అడ వేసుకోకూడదని చెప్పలేదు, వేసుకో, కానీ ఇప్పటి నుంచి ఒకటి ఏం చెప్పేసుకోవాలా చెప్పాలి, మీరు ఏం చెప్పేసుకోవాలరా, ఎక్కడున్నావు నేను, ఎక్కడున్నావా, ఒకటి ఇనుము చెప్పేసుకోవాలి, రెండవది ఇత్తడి. ఈ రెండింటి కార్యం ఏంటి? ఇనుము ఏం చేస్తుంది? దంచి పెడుతుంది అంటుంటారు కదా ఒక్కొక్క ఆయన. ఆయన భార్యను దంచిపెట్టాడే అంటాడు. అంత సోదరుడు ప్రపంచంలో లేడు, భార్యను కొట్టిన వాడంత బలహీనుడు ప్రపంచంలో ఎవడు లేడు. హల్లెలూయా. ప్రయత్నలాడు భార్యను కొట్టింది, అది పెద్ద పని. చా, అంతకంటే అసలు ఆ అమ్మాయి కంటే నువ్వు దిగజారిపోయావని అర్థం. కానీ ఆ అమ్మాయికి ఉన్న గొప్పతనం ఏంటనగా, రాత్రంతా దెబ్బలు తిని తిని తిట్టించుకొని ఈయనకేదన్నైతే ఓ దేవుడా వాడిని రక్షించయ్యా, నా భర్తను రక్షించమంటుంది ఆమె. ఏంటమ్మా రాత్రింతా కొట్లాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఏం చేసావా, కట్టుకున్నాను కదా, వాడు చచ్చిపోతే నాకు ప్రాబ్లం అయింది కదా, వాడిని రక్షించు ప్రభువా అంటుంటుంది. ఎవరు? భార్య. అప్పుడు ఆ భార్యకి ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డారా, మా అన్నోళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎవరు కూడా భార్యను హల్లెలూయా సంతోషం. మీరు అలా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నీ చెప్పు ఒకటి ఇనుముది, రెండవ చెప్పు ఇత్తడిది. ఈ రెండు ఏం చేస్తేనగా, ఒకటి ఇనుము అందరిని దంచిపెడుతుంది పాపాన్ని, రెండవది దేవాలయములు ఉంటుంది. ఆమేన్. దేవాలయములో వస్తువు ఉన్నట్టుగా, పరికరం ఉన్నట్టుగా, మనం ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక పాత్రగా జీవించాలంట మనము. సరే, మోషే ఒక మాట నేను మీకు చెబుతున్నాను, అది ఏంటి అనగా, నీ ముందు చాలా గొప్ప కార్యం ఉంది. ఆ కార్యం ఏంటి అనగా, నేను చూశాను దాన్ని మీరు అవలంబించుకున్నప్పుడు మోషే జీవితంలో ఎలా గొప్ప కార్యాలు ప్రభువారు చేశాడో మన జీవితంలో దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. రండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎస్. అమ్మా, మరియు ఆయన నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పాను. మోషే తన ముక్కుము కప్పుకొని దేవుని వైపు చూడ భయపడ్డాడు. ప్రిలారా, మోషేకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈయన చరిత్రంతో చెప్పాడు, నీ పాత జీవితం విడిచిపెడితే. హల్లెలూయా. మన పాత జీవితం ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుని ముఖాముఖిగా చూసే అవకాశం ప్రభువారు మనకిస్తాడు. ఆయన ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు చెప్తే తల ఉంచుకున్నాడు ఈ వ్యక్తి. ఎవరు? మోషే. అనాది కాలంలోనే ఏదేను తోటలో ఆదామవులు తప్పు చేసినప్పుడు దేవుడిని ఆదామును పిలిచినప్పుడు అతను తల ఉంచుకున్నాడా, ఎత్తుకున్నాడా? తల దించుకున్నాడు. అందుకే సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయని ఎడల నువ్వు తల దించుకుందువు. సత్క్రియ చేస్తే
నువ్వు తల ఎత్తుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నీ కొమ్ము నేను ఎత్తిస్తాను, నీ శృంగము నేను ఇస్తాను, నిన్ను ఊరేగిస్తాను. ఎప్పుడో తెలుసా, నీ కాలి చెప్పు ఒకటి ఇనుముగా ఉండాలి, నీ కాలి చెప్పు మరొకటి ఇత్తడిగా ఉండాలి. ఈ రెండు వేరు వేరు కాదు. ఆ విధంగా చెప్తున్నాడు. అది ఒక రూపము పిల్లారా, ఇది అలంకార రీతిగా మాట్లాడుతున్నాడు. మనం వేరు వేరు చెప్పేసుకుంటే అసహ్యంగా కనపడతాం, కనపడతామా లేదా? ఒకటి ఒకటి రబ్బర్ చెప్పేసుకొని ఒకటి తోలు చెప్పేసుకుంటే ఎట్లుంటుందండి? చెప్పరు మీరు అలా చేసుకొని పాస్టర్ గారు ఏదో చెప్పినాడు అని వేరు వేరు చెప్పు కాదు. అంటే దాని భావము చెప్తున్నాడు అది. ప్రైతలాడు హల్లెలూయా. ఇలాగ ఒకసారి ఒక ఆయన, మా ఊర్లో ఇప్పుడు పండగ వస్తుంది కదా 9-10 రోజులు, ఆఖరి రోజున పెద్ద మేరమాన జరుగుతుంది మా ఊర్లో. జరిగినప్పుడు పెద్ద గలాట అయిపోయి ఇద్దరు వర్గస్థులు కొట్టుకున్నారు. అందులో ఒక ఆయన చంపేశాడు. అప్పుడు ప్రజలందరూ పల్లెటూరు నుంచి ఆ యొక్క వింతను చుట్టానికి వెళ్ళిన వారందరూ కూడా అక్కడున్నటువంటి షాపులలోకి జొరబడ్డారు. బట్టలు షాపుకోకూడదు, బంగారం షాపుకోకూడదు, చెప్పులు షాపుకోకూడదు జొరబడ్డాడు. జొరబడి ఏం జరిగింది తెలుసో, ఒక ఆయన ఆ దినాల్లో ఒక మంచి డబ్బా, చెప్పుల డబ్బా తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఆయన చెప్పుల డబ్బా తీసుకుని వచ్చాడు. అబ్బా సూపర్ చెప్పులు రా అనుకున్నాడు. అన్ని బాట చెప్పులు అనుకుంటు తెచ్చుకున్నాడు. తెల్లటి చూసుకుంటే అన్ని అడంకాల చెప్పులే ఉన్నాయి దాంట్లో, అన్ని అడంకాల చెప్పులే ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పలేడు, ఎవరు కొండలోకోరు, ఈడు దొడుక్కోలేడు. పిల్లరా అప్పుడప్పుడు దొంగడు పొరపాటు అయిపోతాడు. పొరపాటు అయిపోయి బంగారం నాకు బంగారం బంగారం అని చెప్పేవాడు తీసుకొని పోయి అంతరం పెడితే అది రోల్డ్ గోల్డ్, డూప్లికేట్ తెలిసి తో ఇది పనికిరాదని మళ్ళీ ఇచ్చి వెళ్ళిపోతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇనుము ఇత్తడి కలిగినటువంటి భావన మన జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందనగా, మోషేను దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మోషే నేను నిన్ను ఎన్నుకుంటున్నాను. ఎందుకో తెలుసా, దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని బిడ్డారా విని అంటున్నాడు 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజలు ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూసి తిని. మనకు తోడిపోయినాడు అంటాడు, చూస్తే నాదేం పోయిందంట, నువ్వు చూస్తే నువ్వు చూసుకున్నావయ్యా నాదేం పోయిందంటావు. కానీ మోషే ఇంటూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఆ ప్రాబ్లమును ఆ సమస్యను ఎలా పరిష్కారం చేయాలనో ఒక వ్యక్తిని అనుకుంటున్నాడు. మీరు ఇప్పుడు ఎలాంటి జీవితంలో మీరు ఉన్నారనగా, మిమ్మల్ని ప్రభువారు ఏర్పాటు చేసుకునే సందర్భం ఇది. ఆమేన్. ఎన్నుకునే సందర్భం ఇది, మిమ్మల్ని ప్రభువారు సెలెక్ట్ చేసుకునే సందర్భం ఇది. ప్రస్తుత దినాల్లో మన దేశ వైఖరి చూసినప్పుడు గట్టి విత్తనాలు ఏంటి, ఒట్టి విత్తనాలు, తాలుగింజలు ఏంటి అని తెలుసుకునే సందర్భం ఇది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువారు అంటాడు, నువ్వు ఒరిజినలా డూప్లికేటా, నువ్వు నిజమా నకిలా తెలుసుకోవాలంటే. ఇప్పుడు అంటున్నాడు, ప్రజల భారము కలిగిన వారు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు. సహోదరుడా సహోదరి, నువ్వు ఇంటికి ఊరికెళ్ళి సువార్త చెప్పలేకపోతున్నావా? అయితే ఆ సందర్భంలో మోకరించి ప్రార్థన చేసే భాగ్యము నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు స్తోమత ఉంది, గుప్పిలు విప్పే కృప ప్రభువారు నీకు ఇచ్చాడు, మీరెళ్ళండి ప్రభు సేవ చేయండి అని చెప్పే భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. నీకు అన్నీ ఉన్నాయి, వెళ్ళగలవు, ప్రార్థన చేయగలవు, గుప్పిలు ఇప్పగలవు, ఇంకా గొప్పవాడి. ఎందుకో తెలుసా, మోషే ఎవరు అనగా ఆయన చెప్పిన మాట ఒకటి, అదేంటనగా ఇశ్రాయేల్ ప్రజల యొక్క భారము నేను చూశాను. అందువలన రాజకుమారును అనిపించుకున్నట్టు కంటే ఇశ్రాయేల్ ప్రజలతో శ్రమ అనుభవించుట శ్రేష్టమన్నాడు. సభలు కూడా తెలుసుదామా, శ్రమలో ఉన్నటువంటి కిరీటము చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలా మంది దేవుని బిడ్డారా సోక్కు అలవాటైపోయారు, లగ్జరీకి అలవాటైపోయారు. దేవుని సేవ లగ్జరీతో కూడింది కాదు. ఆ దినాల్లో మోషేను దేవుడు ఎన్నుకున్నాడుగా. విమానాలు లేవు, సైకిళ్ళు లేవు, ఆ దినాలలో కారు లేవు, బస్సులు లేవు, ట్రాక్టర్స్ లేవు ఆ దినాలలో. అయితే ఆయన దగ్గర ఏ వాహనం ఉన్నట్టుగా కనపడలేదు. కానీ ఆ దినాల్లో గొప్ప గొప్ప వారిలో రథములు గుర్రములు మాత్రమే ఉన్నాయి.
25 లక్షల మంది జనాభాను, దాదాపు 25 లక్షల మంది జనాభాను వారి భార్య పిల్లలను మోషే ఎలా నడిపించాడనగా, దేవుడు మొట్టమొదటిగా ఆయన్ను హోరేబు కొండ మీద దర్శించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను దర్శించినటువంటి దినము చాలా గొప్పది. ఏ దేవుడైతే నీకు సందర్శించాడో, ఏ దేవుడైతే నీతో ముఖాముఖిగా మాట్లాడాడో, ఆ దేవుడు నీకు ఎప్పుడు కూడా ఉంటాడు. మోషే, వారందరూ ప్రార్థన చేస్తే నేను విన్నానన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇంకా అంటున్నాడు చూడండి, పనులలో తమను కష్టపెట్టు వారిని వారు పెట్టిన మొరను కూడా నేను విన్నాను. మీ ఇంట్లో కష్టాలు నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఆమెన్. మీ కష్టాలను కడతీర్చటానికి అలనాడు దేవుడైన యెహోవా మోషేను మీ దగ్గరికి, ఆ వారి దగ్గరికి పంపినట్టుగా దేవుడైన ప్రభుని, దేవుడు యేసుక్రీస్తు వారిని మన మద్దకు పంపించాడు. ఆ దినము వారిని ఎన్నుకున్నట్టుగా ఈ దినము దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మన జీవితము ద్వారా ప్రజలు అనేకులు మారు మనసు పొంది రక్షణ పొంది, మన వ్యక్తిగత జీవితము ద్వారా, కుటుంబ జీవితము ద్వారా ఇతరులు చూసి నిజముగా వీరిలో ఉన్న దేవుడు, వీరిలో ఉన్న దేవుడు చెప్పాలి, వీరిలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఆ దేవుని మనము కనపరచాలంటే దేవుని బిడ్డలారా, మన యొక్క కాళ్ళు ఇత్తడిగా ఉండాలి, మన కాళ్ళు ఏమండి ఇనుపుగా ఉండాలి. అప్పుడు సైతాన్ యొక్క క్రియలను మనం లయపరచడానికి ప్రభువారు మనకు తోడుగా ఉంటాడు. రండి, 8వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి వారిని విశాలమైన మంచి దేశమునకు, ప్రైజ్ ది లార్డ్, ఏ దేశమునకు విశాలమైన మంచి దేశము, ఆ విశాలమైన మంచి దేశం అంటున్నాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు యెషయా. ఆమెన్. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని రెండు కలిసి దూద్సాగర్ గోవాయర్లో ఆ నీళ్లు పాలలాగానే ఉంటాయి పిల్లారా. కొండ నుంచి అవి పారుతున్నప్పుడు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. ప్రజలందరూ వీక్షించి చాలామంది సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకొని వస్తుంటారు, మంచిది. కనీసం అంటాడు పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. ఇప్పుడు భారతదేశం కానీ ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళిన కానీ నీకు పాలు తేనెలు ప్రవహించు దేశం ఎక్కడ కనపడదు. అయితే ఒక దేశం ఉంది, దేని కొరకైతే నువ్వు కష్టపడి ఇన్ని ఏండ్లు అయిపోయింది, చేతికి 3 ఉంగరాలు ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు ఎదురు చూస్తున్నాయి, వీటికి కూడా బంగారం కావాలని అనుకుంటుంటాం. ఒక ఆయన నాకు కనపడినాడు మొన్న వాకింగ్ వెళ్ళినప్పుడు. నమస్కారం స్వామి అన్నాడు. ఆ నమస్కారం అప్ప అంటే ఆయన నిజంగా 4 8 ఉంగరాలు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. నేను మాట్లాడితే ఎందుకు 2 తక్కువ ఉండే కదా అంటే, నేను ఏంది సార్ చెప్పనండి, ఈ 2 ఏరుగుంటే పెట్టుకుంటాను సార్, అది కూడా పెట్టుకుంటాను సార్ అన్నాడు ఆయన. చూడండి, బంగారం అనుకునేటువంటి విలువ చాలా గొప్పది. ఇప్పుడు మీరు పరలోక రాజ్యానికి వెళితే, మనం ఆరాధనలో భాష్యం చెప్పిన మాటలు విన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బంగారు వీధులే కింద ఉంటాయి మన కాళ్ళ కింద. ఎవరికి? ఇత్తడి కాళ్ళు ఇనుప కాళ్ళు ఉన్నవారు ఈ కాళ్ళు బంగారు వీధులలో ఉంటాయంట. మనం ఆదికాండము 21:18 నుంచి కింద చదువుకుంటే గోమేధికము, పద్మరాగము, సూర్యకాంతము, అమ్మో అవన్నీ చెప్తూ ఉంటే నా దిన, అందుకే నేను బాప్తిసం తీసుకుని రక్షణ పొందండి, ప్రభులో ఉండండి, మీరు కమ్మలకు ముక్కుల మీద బ్రాస్లైట్కు ఉంగురాలకు వడ్డానానికి ఇంత కష్టపడుతున్నారు, అక్కడ మనం తిరిగేదే బంగారు వీధులలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డలను మోసే, నా బిడ్డలను మోసే నువ్వు ఏం చేయాలి తెలుసా? బంగారు వీధులకు నువ్వు తీసుకెళ్ళాలి. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడచునప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం, ప్రియ యేసు రాజును నేను చూచినా చాలు. అందరము
మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో సించిన చాలు ఆమేన్. ఇంకా కాళ్ళు కింద ఉన్న వీధులన్నీ బంగారు గుంటే ఎట్లుంటది? ఆడెవరు కసువు పొరకబెట్టి ఊడ్చాల్సిన పని లేనే, మున్సిపల్ డిపార్ట్మెంట్ అవసరము లేనే, పోలీస్ డిపార్ట్మెంట్ దొంగలు పట్టడానికి అవసరము లేనే, ఏ సిఐడి ఆఫీసర్స్ వచ్చి ఇంటి దగ్గర మనము ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పని బొత్తిగా, అమ్మా ఈ కాళ్ళకు దేవుడు ఎంత ఘనత ఇచ్చాడబ్బా. అందుకే అన్నాడు, సువార్త చెప్పు వారి పాదములు సియోను కొండ మీద ఏమో ఎంతో సుందరంగా. దేవుని మాట, దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఈ కాళ్ళు కొండ మీద పెడతా అంటే సయ్యా రైతులాడ్ అనక పరలోక రాజ్యంలో నీ కాళ్ళు పెడతా అంట. అప్పుడు ఎటుపోయినా కానీ ఇట్లా పట్టుకుంటే గోమేధికము, పద్మరాగము, పుష్పరాగము, అబ్బాబాబా అన్నీ కూడా చూస్తుంటే డస్ట్ ఎక్కడే కానీ కనపడదంట. ఈ శరీరానికి రోజుకు 2 సార్లు స్నానం చేయాలి, 5 సార్లు పౌడర్ పూసుకోవాలి, 10 సార్లు తల దూకోవాలి. మా బోటు ఇంత ఇంటికలు కానీ దూయని పెట్టుకొని దూకుంటుంటాడు. మీరు బయటికి వెళ్ళంటే మీకు వినైటి బ్యాగులు అన్నీ ఉంటాయి, దాంట్లో కావలసినవన్నీ ఉంటాయి. ఒక 5 నిమిషాలు టైం ఇచ్చినట్టే మీరు బ్రహ్మాండంగా మరలా ఎంత పొద్దున్నే రెడీ రెడీస్తారు. దేవునికి స్తోత్రాలు. ఇంకా అక్కడ ఆ వెరైటీ బ్యాగులు లేవు, తలదూకొని దుయ్యాలని అవసరం లేదు. హల్లెలూయా. ఆ రాజ్యానికి వెళ్ళాలా లేదా? ఎంతమంది వెళ్ళాలని ఉన్నారు? మరి ఎప్పుడు తీసుకుంటారు బాప్టిజం? ఎప్పుడు హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా, ప్రియ యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు, ప్రియ యేసు, ఓ ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. పరలోక రాజ్యంలో అందరూ భూమి మీద ఇత్తడి చెప్పు ఒకటి, ఇనుము చెప్పు ఒకటి, పవిత్రమైన జీవితం కలిగి, ఓ మోసే మరి ఈ ప్రజలు నడిపిస్తే అంటే మళ్ళా అంటాడు ఆయన, నేను నత్యోని ప్రభు అన్నాడు అంతే. నేను నత్యోని, నాకు మాటలు రా ఉంటాడు. అరే నేను మనిషి చేస్తారా? ఆడ కోప్పడి వాళ్ళతో మాట్లాడితివి, ఇంట్లో కోప్పడి వాళ్ళతో మాట్లాడితివి, ఎవరైనా కొట్లాడితే ఆ కొట్లను చూడబోతివి, వాళ్ళు ఎట్టట్లు కొట్లాడు అది కూడా చెప్తివి. నువ్వు దేవుని మాట చెప్పడానికి నీకేమొచ్చిందిరా? నేను నత్యోడు అన్నాడు. నాకు తెలుసు మందు అన్నాడు ఏసయ్య, నాకు తెలుసు మందు, నువ్వు నత్యోడు అని నీకంటే ముందే మీ అన్నను పుట్టించాను. సభలు దేవుని చూద్దాం. ఆయన ఆహారం అని ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు నీకు తెలుసా? నువ్వు పక్కన నిలబడతాడు, నువ్వు చెప్పేది ఆయనకి చెప్పమంటాడు, డిక్టేట్ చేయంటాడు. హల్లెలూయా. అమ్మా నేను తప్పించుకోలేనన్నాడు. నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు? నువ్వు ఎక్కడికి పోయిన కానీ నేను వస్తాను అన్నాడు. అన్నాడు లేదా? చూడండి మీరు, రండి పిల్లారా, 3వ అధ్యాయములో నేను నీకు తోడుగా ఉంటాను అనే మాట మనం చూస్తుంటున్నాం పిల్లారా. అమ్మ 3వ అధ్యాయం 12వచనం, ఆయన నిత్యముగా నేను నీకు తోడై ఉందను, నేను నిన్ను పంపితిన అనుటకు ఇది నీకు సూచన. నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. నువ్వు పొరపాటును కూడా నాకు నత్యోడని నిన్ను చెప్పాల్సిన పని లేనే, మీ అన్నను ఎప్పుడు నేను దగ్గర పెడతాను, మీ అక్క పాటలు కూడా బాగా పాడుతుంది. ఎవరిమే ఎవరమేమే మిరియం భలే పాటలు పాడతా. ఆమె ఆ దినాల్లో ఏం శృతి పెట్టింది? ఆమె పెట్టి
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మీ అక్క పాటలు పడుతుంది, మీ అన్న నీకు దగ్గర ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరు కూడా గీ సాకులు చెప్పడానికి లేనే లేనే, నీకు ఏం కావాలో నేను తెచ్చిస్తానన్నాడు మోషే. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఒక నాయకురాలు బయటికి రావాలంటే తల్లి గర్భము లో నిరూపింపబడక మునిపే దేవుడు నిన్ను నన్ను మనలను ప్రతిష్ఠించాడు. ఆమేన్. మీరు దేవుని కార్యము, మీరు కాటేజ్ మీటింగ్ నేను చెప్తున్నాను, మీరు ఐశ్వర్యవంతుల ఇంటికి వెళ్ళండి, కానీ అంతకంటే పేదవారింటికి వెళ్ళేది అంతకంటే శ్రేష్టం. ప్రయోజనాలు పేదవారింటికి, ఎవరింట్లో సాపు కూడా లేదో కుర్చీ కూడా లేదో వారింటికి వెళ్ళండి. ఐశ్వర్యవంతుడికి వెళ్తే నీకు సాపు చెట్టు ఉంటుందేమో, కానీ పేదవారింట్లో కుర్చీ కూడా సాపు కూడా లేదు కదా. నువ్వు కింద కూర్చో, ఆ పేడ మీద అలికిన ఇంట్లో దేవుడు అంటాడు ఈయన కుమారుడును ఈయన కుమార్తెను నేను ఇచ్చిస్తానంటాడు యేసయ్య. ప్రయోజనాలు అనేక జీవితాలు నేను పేడతలకి ఇంట్లో కింద కూర్చున్నాను, దుర్వాసనలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాను నేను. అని ఆ దుర్వాసన వచ్చినప్పుడు ఈ కుటుంబం ప్రభావం కావాలి. ఎందుకనగా ఈ కాలు ఒకటి ఇత్తడిది చెప్పాలి, ఇది దంచి వేసినప్పుడు పాపం అని పోతుంది, వెలుగు వచ్చేస్తుంది, చీకటి దూరం అయిపోతుంది. వీరందరూ ఎక్కడుంటారో తెలుసా? బ్రాంజ్ అనగా ఏమంటే ఇత్తడి దేవుని మందిరాలలో పరికరముగా ఉంటాయి, వస్తువులుగా ఉంటాయి. మీరందరూ ఇప్పుడు దేవుని మందిరంలో వస్తువులుగా ఉన్నారు మీరు. ఆమేన్. బ్రదర్ ఆయనకి ఏం ఆశ పుట్టింది పొద్దున అంటున్నాడు మేము మిమ్మల్ని హానర్ చేయాలని, నేను ఆయన చెప్పలేదు. ప్రైదలాడు నేను చెప్పలేదు. హానర్ చేయాలంటే ఒక పరికరము. అందుకే రాజైన దావీదు అంటాడు ఏమన్నాడండి 116 కీర్తనలు ఏమంటాడండి, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని. ప్రైదలాడు రక్షణ పాత్ర చేతబుట్టుకొని నా దేవుని నేను గణపరుస్తానన్నాడు. అన్నాడా లేదా? దేవుని సన్నిధానంలో మనం ఉంటున్నాం గనక మనము ఏ విధంగా ఇత్తడి ఇనుము ప్రభువుకు మహిమకరముగా ఉన్నదో అట్టి కృపలో మనం పెరుగుదాం. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవాని పాదములకు వందనాలు. కరిక్రమ గల దేవా, ప్రేమ గల యేసయ్య, మా కాళ్ళు ప్రభువా, మేమేసుకున్న చెప్పులు ప్రభువా, ఈ జోళ్ళు సమాధాన సిద్ధ మనస్సు, సమాధాన సిద్ధ మనస్సు. ఏ కుటుంబంతో ఎవరితో మనం మాట్లాడినా కానీ వారు దేవుని నామములో కట్టబడాలి, వారి సమస్యలు పరిష్కారము కావాలి, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చవి చూడాలి. మోషే, దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ప్రజలు మొరపెట్టిన మొరలన్నీ దేవునికి మొరపెడితే దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. ఎందుకో తెలుసా? కష్టాల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి బాబు, ఎన్నో కుటుంబాలు కష్టాల్లో ఉన్నారు, చెప్పుకోలేని సమస్యలలో ఉన్నారు. చూడటానికి బాగుంటున్నారు కానీ ఎన్నో కష్టాల్లో వారు జీవిస్తున్నారు. పడుకుంటే సరిగా నిద్ర రాదు, రాత్రి తక్కువ ఏడ్చినట్టుగా ఏడుస్తూ ఉన్నారు. కుటుంబంలో నెమ్మది కరువు అయిపోయింది. మోసే, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సాకులు చెప్పొద్దు మోసే, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అనగా నీ చరిత్ర అంతా నాకు తెలుసు. నీ కోపం మానుకో మోసే, కోపములో నువ్వు పాపం చేస్తావు, కోపం తప్పించుకో. ఇంకా నీలో ఉన్న వ్యసనాలు, బల్లలో పాల్గొంటున్నావు, బాప్తిసం తీసుకున్నావు కానీ ఇంకా వ్యసనాలకు త్రాగుడు. వ్యభిచారము, దొంగతనము, బీడి సిగరెట్లు, తంబాకు మానుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మోషే నీటి నుండి తీయబడ్డాడు, సకల విద్య ప్రవీణుడు, అన్ని సబ్జెక్టుల గురించి బాగా జ్ఞానము కలిగిన వాడు. నీకు నాకు మనకు కొన్ని సబ్జెక్టుల గురించే తెలుసు. ఈ భూమి మీద ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టుల జ్ఞానము కలిగిన వాడు మోషే, రాజు దగ్గర ప్యాలెస్ లో పెరిగిన వాడు, పేదవాడు కాదు, ప్యాలెస్ లో పెట్టిన వాడండి ఆయన. అందుకే ఈ దినాల్లో దేవుని బిడ్డలు గుప్పిల్లిపుతున్నారు. ప్రభా, మీరు సేవ చేయండి, మేమున్నాం మీతో. దేవుడు అంటున్నాడు నువ్వు ముందుకెళ్ళు మోసే, నేను నీకు ఉన్నాను. దేవుడు అనేకులను ప్రేరేపణ కలిగజేశాడు. ఇది దేవుని కార్యము కాదా? ఎస్ దేవా,
నాయనా నీ కొరకు రాజ్యము కలిగి పౌరుషం కలిగి జీవిస్తానయ్యా. మంచి ఆరోగ్యంతో నింపాడు దేవుడు మోషేను. ఆయనకి ఎటువంటి తలనొప్పి రాలేదు, ఏ రోగము రాలేదు ఆయనకు. ఆయన పళ్ళు ఊడిపోలేదు, ఆయన కళ్ళ మందము, ఆయన కను దృష్టి మందము కాలేదు, ఆయన మోకాడు శక్తి తక్కువ కాలేదు. నిండా 120 సంవత్సరాలు బాగా బ్రతికాడు మోషే. అటువంటి కృపనికి వాళ్ళని ఆశపడుతున్నాడు. నెత్తివాడవని నెపం చెప్పద్దు, కోపడతాను ప్రమాణద్దు. అందుకే అతను తప్పి తగ్గి అన్ని అయిపోయిన తర్వాత భూమి మీదనే సాత్వికుడు అని పేరు పెట్టబడింది ఆయనకు, నమ్మకమైన వాడు అని పేరు పెట్టబడింది ఆయనకు. నీ పాత జీవితం ఎటువంటిదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు కొత్త జీవితం. మోషే ఆ చెప్పు విడిచిపెట్టు. మోషేను దేవుడు ఎన్నుకున్నట్టుగా దేవుడు నేను ఎన్నుకోబోతున్నాడు. మోషేని నీ యొక్క పాదములకున్న ఆ చెప్పును విడువము, మరలా తొడుక్కోవద్దని కాదు, అయితే నువ్వు తొడుక్కునే చెప్పులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:22 సువార్త సిద్ధ మనస్సు అనేటువంటి జోడు, సమాధానంతో ఉన్నటువంటి జోడు, పాపమును
పాపమైనటువంటి దాని మీద కాలు పెడితే ఇనుము ఏ విధంగా దంచిపెడి పొడిగేస్తుందో అటువంటి పాదాలు మనై. రెండవ పాదం ఇత్తడిది, దేవుని సన్నిధానంలో ఉండే పరికరాలు ఇత్తడి. దేవాలయంలో పరికరాలు ఉంటాయండి. దేవానికి వందనాలు. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. నేను నీ నోటికి కూరగా ఉంటానని చెప్తున్నాడు. నీకు ఏ కొరత చేయనని చెప్తున్నాడు. నీ మొర నేను ఇల్లాలన్నాడు. ప్రార్థించుకుందాం ప్రియులారా. దయగల తండ్రి, మీ నామానికి వందనాలు. మా చెప్పులు ఇవ్వమని చెప్పావు, కానీ విడిచి విడిచిన చెప్పులు ఒట్టికాళ్లతో ఉండకుండా మీ కాళ్లకు సమాధాన సిద్ధ మనస్సు, సువార్త అనేటువంటి జోడు తొడుక్కోమన్నావు. అందుకే 25 లక్షల మంది జనాభాను నడిపించుటకు ప్రభువా మీరు కృప చూపించారు. గొప్ప దైవజనుడు, మంచిగా ఉన్నతమైన విద్యను ఆర్జించిన వాడు, బహుభాషా ప్రియుడు, సాత్వికుడు, భూమి మీదనే నమ్మకమైన వాడు మోషే ప్రభువా, ఎంత గొప్ప కార్యం మీరు చేశారు. మా కాళ్లకు మీరు తొడిగించిన ఆ యొక్క జోడును బట్టి నీకు స్తోత్రాలు. మా కాళ్లకున్న ఆ జోడ్లు ఇనుముతో సమానం. మేము ఎక్కడ అడుగు పెడితే యేసునామములో పాపము పతనమైపోవాలి. చివరికి మేము ఎక్కడ ఉండాలనగా దేవుని మందిరములో పరికరములు ఉన్నట్టుగా, దేవుని సన్మానించే వస్తువులుగా ఉన్నట్లుగా మేము దేవుని మందిరములో మా పాదాలు ఉండాలయ్యా. అదే మీరు మా నుండి కోరుకున్నది. ప్రజల భారం ఎరిగిన మీరు, మీరు ఇశ్రాయేల్ ప్రజల మీద లక్ష్యం ఉంచారు. అందుకే దైవజనుడు, నేను ఫరో కుమార్తెకు కుమారుడును అనిపించుట కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్నారు. శ్రమలో కిరీటం ఉంది. బంగారం కొరకు యాతన పడుతున్న ఈ జనాంగానికి బంగారు వీధులలోనే తిప్పాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. మా కాళ్ళ కింద బంగారం పెడతానని మీరు బైబిల్లో చెప్పారయ్యా. అదే మా నిరీక్షణ. నీ ప్రియ బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. వీరికి కొరత లేకుండా దీవించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి. నెమ్మది కరువైన పోరికి నెమ్మది అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకు మా ప్రభువా సుఖమైన కానుపును అనుగ్రహించండి. గర్భం ధరించిన బిడ్డల మీద కృప అనుగ్రహించండి. పాలిసు బాణితుల మీద కృప అనుగ్రహించండి. వృద్ధాప్యులను మీరు శక్తి అనుగ్రహించండి. విధవరాళ్లను మీరు ఓదార్చండి ప్రభువా. చిన్న పిల్లల మీద కృప అనుగ్రహించండి.
మా దేశ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని దీవించి రక్షించు ప్రభువా. మా భారతదేశ ప్రజలందరినీ బిడలేనైనా నీ సొంత బిడలే ప్రభువా. వారి దుఃఖాన్ని ఏడుపుని తీర్చివేయండి. మమ్మల్ని ఏలుతున్నటువంటి రాజకీయవేత్తలను మా నాయన ఐఏఎస్ ఆఫీసర్లను మీరు దీవించండి, రక్షించండి. వైద్యులను మీరు దీవించండి. ప్రతి బృందాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీరు చేసిన ఉపకారానికి వందనాలు. ఘనత మహిమా ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కృప, సహవాసము సర్వలోక పరిశుద్ధులకును ఇక్కడ మనందరికీ యేసయ్య కృప. అలనాడు మోషేకు తోడై ఉన్నట్టుగా సదాకాలము మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ.